నమస్తే అండి. మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటానండి. గత శ్రావణ మాసం నుంచి నేను డైలీ రొటీన్ వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. ఏదో ఒక ఫంక్షన్స్, పూజలు ఇవే సరిపోతున్నాయి అన్నమాట. ఇంకా పొద్దున్నే అయితే నా డే గ్రీన్ టీతో స్టార్ట్ చేస్తాను. మీ అందరికీ తెలుసు కదా, గ్రీన్ టీ నాకు కొన్ని ఏళ్ళుగా అలా ఒక ఫ్రెండ్ లాగా అలవాటైపోయిందండి. గ్రీన్ టీ అనే కాదండి, మనం పొద్దున్నే బ్రష్ చేయగానే గోరువెచ్చని వాటర్, అది ఏదైనా అవ్వచ్చు, గ్రీన్ టీనో లేదంటే నిమ్మకాయ పిండుకుని తేనె కలుపుకుని తాగటం అలాంటిది కనుక తాగితే మన పొట్టలో పేగులన్నీ కూడా శుభ్రమైపోయి బాడీ అంతా చాలా తేలిగ్గా ఉన్న ఫీల్ అయితే కలుగుతుంది. ఈరోజు మా హస్బెండ్ కూడా పెందలాడ బయటికి వెళ్ళిపోతా అన్నారండి, అందుకనే పొద్దున్నే ముందు ఇల్లు అయితే క్లీన్ చేసేసానండి. మా హస్బెండ్ స్నానం చేసి రాగానే భగవంతుడి దగ్గర దీపారాధన చేస్తారనమాట. ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న మాట చెప్పాలండి, ఇది మా హస్బెండ్ ఒపీనియన్ అనమాట. ఆయన ఏమంటారంటే, ఎప్పుడు కూడా పూజ అనేది ఆర్భాటంగానే చెయ్యాలి అని భగవంతుడు ఎప్పుడు కోరుకోడు. మనము నిండు మనసుతో పొద్దున్నే చక్కగా స్నానం చేసి రాగానే ఆ భగవంతుడు సేవ చేసుకుని ఆయన దగ్గర ఒక చిన్న దీపం వెలిగించుకుని చక్కగా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే చాలు, ముందు మనకి రోజువారీ పనులకు కావాల్సిన ఎంతో శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది అని అంటారండి. అందుకే ఆయన ఎన్ని పనులున్నా కానీ పొద్దున రాత్రికి దీపారాధన చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మానరండి. ఇంకా నేనైతే శుక్రవారము శనివారము అలా పర్టికులర్గా పూజ చేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ పాలు కాచేసి కొంచెం తోడు పెట్టడానికి పక్కన పెట్టి కాఫీ అయితే కలుపుతున్నానండి. కాఫీ తాగితేనే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది కదా, కాఫీ లవర్స్ అందరికీ ఆ విషయం తెలుసు కదండి. కాఫీ తాగగానే ఇదిగోండి మా చిన్నబాబు తీసుకొచ్చి, అమ్మ ఈ షర్ట్ ఐరన్ చేయని చెప్పేసి ఇచ్చాడండి. మీకు ఓ విషయం చెప్పనా, ముందు రోజు చక్కగా ఎంత ప్రిపేర్డ్గా తన వేసుకోవాల్సిన షర్ట్స్ అన్నీ ప్యాంట్స్ అన్నిటిని ఐరన్ చేసి పెట్టినా అప్పటికప్పుడు మూడ్ మారి నేను ఈ షర్ట్ వేసుకుంటాను అంటాడండి. ఇంకా అలా షర్టు ప్యాంటో ఏదో ఒకటి ఇస్తాడనమాట. నేనుంటే ఫ్రీగా నేను చేస్తాను, మా హస్బెండ్ ఖాళీగా ఉంటే ఆయనైనా చేస్తారు. ఈరోజు ఆయన బయటకు వెళ్ళిపోతున్నారు కదా, ఇంకా నేనైతే షర్టు ఐరన్ చేస్తున్నానండి. మా చిన్నబాబు తను కాలేజీకి వెళ్ళేలోపు ఎన్ని రిక్వైర్మెంట్స్ పెడతాడునండి. మనం ఎన్ని పనులు చేసుకుంటున్నా తను అది కావాలమ్మా ఇది కావాలి అంటూ ఉంటాడు. తను వెళ్ళే వరకు ఈ పనులతో పాటు తనకి అవి ఇవి అందించడం సరిపోతుందండి. కానీ అదొక ముచ్చట కదా పిల్లలు, అదే ఒకరోజు లేకుండా ఎక్కడికన్నా బయటకు వెళ్ళారనుకోండి, అయ్యో పిల్లలు లేరే అని అనిపిస్తుంది. ఉన్నప్పుడేమో వెంట వెంటనే పనులు చేయాలంటే అరే రే ఈ పనుల మధ్యలో ఈ పనులు చేయాలా అని అనిపిస్తుంది కదండి. అయినా కూడా నేను సంతోషంగానే చేస్తానండి వాళ్ళు కాలేజీకి వెళ్ళేలోపు. ఇంకా చెప్పాను కదా మీకు, పొద్దున్నే అయితే నార్మల్ బ్రేక్ఫాస్ట్ అస్సలు చేయట్లేదండి. ఎప్పుడన్నా ఏమన్నా స్పెషల్గా గారెలు అలాంటివి చేసినప్పుడే తింటున్నాడు. నార్మల్గా అయితే ఎగ్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తింటున్నాడు అనమాట. ఈరోజైతే బాయిల్డ్ ఎగ్స్ను ఇలా ఫ్రూట్స్ తింటానమ్మా అని చెప్పాడు. తనకి జిమ్కి వెళ్తున్న దగ్గర నుంచి ఈ అలవాటు చేసుకున్నాడండి. ఇంకా ఫ్రూట్స్ మాత్రం బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. మనం ధారగా వచ్చే ట్యాప్ వాటర్ కింద కడిగితే మాత్రం దానికి ఉన్న పురుగు మందులన్నీ పోతాయి అన్నమాట. ఇంకా పర్టికులర్గా ఇలాంటి గ్రేప్ తెస్తే మాత్రం నేను వాటిని సాల్ట్ వాటర్లో మాత్రం కంపల్సరీగా ఒక 10 మినిట్స్ ఉంచుతానండి. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, గ్రేప్స్ పైన పురుగు మందుల అవశేషాలు బాగా ఉంటాయండి. ఇంకా వాటిని అయితే అలా ఉంచాను, తను తినబోయే ముందు సరిపోతుందని. ఒక పక్కనేమో ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. ఈరోజు పాలకూర చుక్క కూర కలిపి పప్పు చేసి చిక్కుడుకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏ స్టవ్ ఖాళీ లేకుండా చేసేసుకుంటా వస్తున్నానమాట. ఒక పని తర్వాత ఒక పని చెయ్యాలి అలా అనుకోకుండా, పొద్దున పూట కనుక పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేయాలి అని అంటే ఒక పక్కన టిఫిన్స్ ఏర్పాటు చేసుకోవాలి, ఒక పక్కన అన్నము కూరలు వండుకోవాలి కాబట్టి ఒక్క స్టవ్ కూడా ఖాళీ లేకుండా అవి స్టవ్ పైన పెట్టేసుకుని మిగిలిన పనులు చేసుకుంటే ప్యారలల్గా చక్కగా అయిపోతుందండి. జస్ట్ కొంచెం ప్లానింగ్ అంతే. ఇంకా పప్పు చేసేసాను, చిక్కుడుకాయ ఫ్రై అంతా అయిపోయి తన టిఫిన్ కూడా అయిపోయి ఇంకా తను బయలుదేరే టైం అయిందండి. చిన్నబాబు తనకి క్యారేజ్ ఇచ్చి తను పంపించిన తర్వాత చాలా పెద్ద పని అయినట్టు ఉంటుందన్నమాట. తను పంపించే వరకు మాత్రం మన పిలుస్తూనే ఉంటాడండి ఏదో ఒక పని కోసం. ఇంకా తను వెళ్ళిపోగానే మాకు ఇంకా మా హస్బెండ్కి మా పెద్ద బాబుకి మీ అమ్మ అందరికీ కూడా నేను ఇక్కడ దోశలు చేసేసాను. ఒక్కొక్క రోజు ఒక్కో టిఫిన్ చేస్తానండి. ఈరోజు అయితే మాత్రం దోశలు చేశానన్నమాట.
మా పెద్ద బాబు కూడా జిమ్కి వెళ్తున్నాడు అనమాట. తను కూడా తన ఇష్టం నార్మల్గా టిఫిన్స్ తింటాం, ఆల్మోస్ట్ తను కూడా మానేశాడండి. కాకపోతే దోశలు అంటే ఇష్టంగానే తింటాడనమాట. అందుకని మా ముగ్గురికి దోశలు వేసేస్తున్నాను. ఇది జనరల్గా ఉండే రొటీనేనండి, అందరి ఇళ్ళల్లో ఇది కామనే కదా. కాకపోతే ఏంటంటే డైలీ రొటీన్ వీడియోస్ చూడటం అంటే అందరూ ఇష్టపడతారండి. ఇంకా క్యారేజ్ కట్టేశాను, వంట అయిపోయింది, కిచెన్ అంతా చూడండి ఎంత ఎలా ఉందో, ఇప్పుడు ఇదంతా శుభ్రం చేసుకురావాలండి. ఇది ఒక పెద్ద టాస్క్ అన్నమాట. కాకపోతేనండి నాకు ఇల్లు సర్దడం అంటే చాలా ఇష్టం. నాకు ఏమీ బర్డెన్గా అనిపించదు. మనకి రెగ్యులర్గా ఉండే ఈ పనులు, అబ్బా ఇల్లు ఇలా అయిపోయిందే మళ్ళీ సర్దాలి అని మనం బర్డెన్గా అనుకుంటే మాత్రం అదేదో తప్పనిసరిగా చేస్తున్నట్టుగా చేస్తే చేయలేనట్టుగా చాలా కష్టంగా ఉన్నట్టు అనిపిస్తుందండి. కానీ లేదు, ఇప్పుడు నేను చాలా ఫాస్ట్గా ఇదంతా ఇంత టైం ఒక 10 మినిట్స్ పెట్టుకుని ఈ 10 మినిట్స్లో ఈ కిచెన్ కౌంటర్ టాప్ అంతా చక్కగా క్లీన్ చేసేసేయాలి, స్టవ్ అంతా క్లీన్ చేసేయాలి అని నాకు నేనే టాస్కులు పెట్టుకుంటానండి. అలా కనుక పెట్టుకుంటే భలే అనుకున్న టైంకి చక్కగా పని అంతా అయిపోతుంది అనమాట. కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసాను, స్టవ్ అంతా కూడా చక్కగా క్లీన్ చేసేసానండి. నాకు ఎప్పుడు కూడా ముందు వంట అయిన తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్గా లేకపోయినా, స్టవ్ క్లీన్గా లేకపోయినా, ఏదో ఒక చాలా పెద్ద భారాన్ని మోస్తున్నట్టుగా, వెనకాల ఏదో ఎవరో తరుముతున్నట్టు చాలా పెద్ద పని ఉన్నట్టు అనిపిస్తుందండి. నాకే కాదు మీలో చాలామందికి కూడా ఇలాగే అనిపిస్తుంది కదండి. వంట చేయటం ఒక పార్ట్ అయితే తర్వాత ఈ క్లీనింగ్ సెక్షన్ అంతా ఒక పార్ట్ అండి. మీ అందరికీ తెలుసు కదా నాకు మొన్నటి వరకు అయితే మెయిడ్ లేదండి. ఈ మధ్య కాలంలోనే బట్టలు ఉతకటానికి మాత్రం మా పైడమ్మని పెట్టుకున్నాము. ఇంకా ఇల్లు ఓడవడం, తొడవడం, గిన్నెలు కడుక్కోవడం ఇవన్నీ నేనే చేసుకుంటానండి. అందరూ అంటే చాలామంది నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ ఏమని చెప్తున్నారంటే, ఇంట్లో పని, ఇంకా ఈ వీడియోసు ఇవన్నీ మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు అని అడుగుతున్నారండి. నేనేమని చెప్తానంటే, ఏ ఆడాళ్ళైనా అన్ని పనులు సక్రమంగా చేసుకుంటున్నారు, ఆ ఇంట్లో ఉన్న పని కాకుండా ఎక్స్ట్రా వర్క్ ఏదన్నా చేస్తున్నారు అని అంటే దానికి కంపల్సరిగా ఇంట్లో వాళ్ళ హస్బెండ్ కోఆపరేషన్ ఉంటేనే అదంతా చేయగలరని నేను అనుకుంటున్నానండి. నాకు మా హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తారన్నమాట పనుల్లో. ఇంకా ఇదిగోండి చక్కగా కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ అయిపోయింది, మొత్తము వండిన వంటలు ఇవన్నీ కూడా చక్కగా సర్దేశాను. ఇంకా గిన్నెలన్నీ కడుక్కుంటూ వచ్చేస్తున్నానండి, ఒక్కటి కూడా ఉండకుండా మొత్తం గిన్నెలన్నీ కడిగేస్తానండి. మా అత్తగారు అంటూ ఉండేవాళ్ళు అనమాట, అంట్లు మాత్రం బండెడైనా సరే శుభ్రంగా కడిగేస్తావు నువ్వు అని. అది నిజమేనండి, కౌంటర్ టాప్ క్లీన్గా ఉండడం ఎంత ముఖ్యమో, మనం వంట చేసిన తర్వాత ఆ ఎంగిల్ గిన్నెలు ఉంటే చాలా చిరాగ్గా ఉంటుంది కదా. అందుకే ఆల్మోస్ట్ అన్నీ కడిగేస్తానండి. వాటితో పాటు ఏంటంటే మనం జనరల్గా పంచదార, టీ పొడి ఇలాంటివన్నీ కూడా డబ్బాల్లో బాటిల్స్లో పోసుకుంటాం కదా. అలా ఆ బాటిల్ కనుక ఖాళీ అయిపోయింది అనుకోండి, వెంటనే మళ్ళీ దానిలో పంచదార పోయకుండా ఆ డబ్బాలు మళ్ళీ వెంటనే అప్పుడే క్లీన్ చేసేసుకుంటాను. ఎందుకంటే రెగ్యులర్గా వాడే కొన్ని బాటిల్స్ కానివ్వండి, ఇవి ఎప్పుడూ కొంచెం మురికి పడతా ఉంటాయి అన్నమాట. అందుకని అందులో ఉన్న ఐటెం అయిపోగానే మళ్ళీ క్లీన్ చేసేసుకుని చక్క తుడిచేసుకుని ఆ ఐటెం పోసేసుకుంటే మనకి ఎప్పుడు కూడా రోజువారీ వాడే ఆ బాటిల్స్ అవన్నీ కూడా చక్కగా నీట్గా ఉంటాయండి. ఇదిగోండి ఆల్మోస్ట్ వంట అంతా అయిపోయింది, ఆ అంట్లన్నీ కడిగేసేసి చక్కగా ఆ మసందులో పెట్టేశానండి. అక్కడికి ఎండ వస్తుంది అన్నమాట, చక్కగా ఆరిపోతాయి. ఇంకా నాకు ఇంట్లో పని అంతా అయిపోయిందండి. మా డాబా పైకి వచ్చానన్నమాట, ఎందుకంటే మా పైడమ్మ 12 గంటలకి అలా వస్తుందండి మధ్యాహ్నం. అందుకే ఏం చేస్తానంటే, ఇంకా పిల్లల స్నానాలు అన్నీ అయిన తర్వాత డాబా పైకి ఆ బట్టలన్నీ తీసుకొచ్చి చక్కగా నానబెడతానమాట. ఎందుకంటే తను వచ్చేలోపు బాగా నానతాయి, ఇంకా తను ఉతుకుతుంది. ఇంకోటి ఏం చేస్తానంటే, కొన్ని కొన్ని ముఖ్యమైన బట్టలు ఉంటే అంటే తను కొన్ని బండకేసి ఎక్కువ బాధేస్తే పాడైపోతాయి అనుకున్నది, ఆల్మోస్ట్ నేను ఇలా బట్టలు నానబెట్టే టైంలోనే నేనే కొన్ని ఉతుక్కుంటానండి. పిల్లల కొత్త షర్టులు లాంటివి, నా కొత్త శారీసు, మా హస్బెండ్ షర్ట్స్ అలాంటివి అనమాట. ఈరోజు అయితే ఏంటంటే ఇంకా పిల్లో కవర్సు, ఒక పెద్ద బెడ్షీట్ ఒకటి, ఇవి స్పెషల్గా నానబెట్టాను. నానబెట్టిన టైంలో ఏం చేస్తానంటే, ఇలా కొంచెం ఎక్కువగా మురికిగా ఉన్న బెడ్షీట్స్, పిల్లో కవర్స్ ఉన్నప్పుడు నేను మళ్ళీ వాటిని మురికిగా ఉన్న చోట కొద్దిగా సోపు రాసేసి ఇలా కొంచెం చేతితో నుసివేసి అప్పుడు నానబెట్టి పెడతానండి. అలా అయితే తను వచ్చి కొంచెం బ్రష్ కొట్టి కొంచెం బండకేసి 2 దెబ్బలు బాదినా కూడా చక్కగా మురికి అంతా పోతుందన్నమాట.
ఇలా కొంచెం డెలికేట్గా ఉంటాయి అనుకున్న వస్తువుల్ని, కొంచెం తెల్లటి కర్చీఫ్లు, ఇంకా టీపై క్లాత్స్ ఇలాంటి వాటిని నేనే చక్కగా మైల్డ్గా ఉతికేసుకుని చక్కగా జాడిచ్చేసుకుని ఆరేసేస్తానండి. ఇంకా ఇలా బట్టలన్నీ నానబెట్టేసి కిందకు వచ్చేసి ఇంకా నేను స్నానం చేసేసానండి. ఇదిగోండి చక్కగా ఇల్లంతా క్లీన్గా ఉంది, నేను ఫ్రెష్గా స్నానం చేసాను. నాకు ఇలా నా పనంతా అయిపోయిన తర్వాత, నేను స్నానం చేసిన తర్వాత చూసుకుంటే ఇల్లు, కిచెను, కిచెన్ కౌంటర్ టాప్ ఇలా ఫ్రెష్గా ఉండాలండి. అప్పుడే నాకు మనసు తృప్తిగా ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. చెప్పాను కదా ఈరోజు మా హస్బెండ్ కూడా పొద్దున్నే వెళ్ళిపోయారని. ఇంకా లంచ్కి అయితే ఆయన కానీ ఎవరూ ఇంటికి వచ్చేది లేదండి. ఇంకా నేను ఒక్కదాన్నే అనమాట, కొంచెం బోర్గా అనిపిస్తుంది నాకు ఒక్కదాన్నే భోజనం చేయాలంటే. అందుకని ఇంకా ప్లేట్లో పెట్టుకుని టీవీ పెట్టుకున్నానండి. టీవీ పెట్టుకుని కొంచెం చూస్తూ ఉంటే నాకు భోజనం చేస్తుంటే ఒక్కదాన్నే తిన్న ఫీల్ అయితే కలగదండి. ఆ టీవీలో కూడా ఏం చూస్తున్నాను అనుకున్నారు, నా వీడియోనే చూస్తున్నానండి. నేను చేసిన వీడియోస్ కూడా నేను మధ్య మధ్యలో చూసుకుంటానండి. నాకు నేనే కొంచెం ఏమన్నా పొరపాట్లు ఇవి ఉన్నాయి ఇవన్నీ చెక్ చేసుకుంటానమాట. ఇంకా భోజనం చేసిన తర్వాత అయితే కంపల్సరిగా చిన్న న్యాప్ అండి, ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుకుంటాను కంపల్సరిగా. ఏదన్నా బయటకు వెళ్ళాల్సిన పని ఉంటే తప్పితే అనమాట. ఇంట్లో ఉండే ఆడాళ్ళు మధ్యాహ్నం పూట అలా ఒక పావుగంట నుంచి 20 నిమిషాల వరకు పడుకుంటే భలే రీఛార్జ్ అయినట్టు ఉంటుందండి. ఇంకా ఈవినింగ్ పనులు చాలా యాక్టివ్గా చేసుకుంటామన్నమాట, ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏదో ఒక పని సరిపోతూనే ఉంటుంది కదా. ఇంకా పొద్దున గిన్నెలన్నీ కడిగాను కదా, మా సందులో పెట్టేసరికి చక్కగా ఆరిపోతాయండి, వాటిని ఏం తుడవక్కర్లేదన్నమాట. ఇంకా అలా గిన్నెలన్నింటినీ చక్కగా వాటి ప్లేసెస్లో అయితే చక్కగా సర్దేశానండి. ఇంకా బట్టల కార్యక్రమం ఉందన్నమాట, అంటే బట్టలన్నీ ఆరిపోయి ఉంటాయి కదా. నిన్నైతే ఎందుకో వాతావరణం ఎక్కువ ఎండ రాకుండా కొంచెం మబ్బు మబ్బుగానే ఉందండి. అయినా కానీ ఆల్మోస్ట్ ఒక 75% బట్టలు అయితే ఆరినాయి. కొన్ని బాబాల నైట్ ప్యాంట్స్ లాంటివి మాత్రం ఇంకా తడి పొడిగానే ఉన్నాయండి. నాకు ఎక్కువగా ఏంటంటే ఏమన్నా బాగా పనులు ఉన్నాయి అని అనుకున్నప్పుడు డాబాపైకి వచ్చి ఆ బట్టలన్నీ తీసుకుని కిందకి తీసుకెళ్ళిపోతాను. ఫ్రీగా ఉన్నప్పుడు మడత పెడతానమాట. పర్లేదు లేజర్గానే ఉన్నానన్నప్పుడు మాత్రం నాకు కొంచెం ఇలా ఓపెన్గా ఉన్న ఈ టెర్రస్ పైన కొంచెం ఆ చుట్టూతో ఉన్న వాతావరణాన్ని ఆస్వాదిస్తా బట్టలు మడత పెడతాం అంటే ఎంతో ఇష్టం అండి. పైగా ఉతికి ఆరేసిన బట్టల్ని చక్కగా అలా క్లిప్తీగానే అలా మంచిగా చక్కగా నీట్గా ఉన్నప్పుడే మడత పెడితే అవి భలే బాగుంటాయి కదండి. చక్కగా ఎండ వస్తే ఇంకా బాగుంటాయి, పెళ్ళపెళ్ళాడుతూ ఉంటాయి బట్టలు. చక్కగా ఆ తీగ మీద నుంచి తీసి మడత పెడతామంటే ఎంతో ఇష్టంగా ఉంటాయండి. నాకు నీట్గా ఐరన్ చేసినట్టు ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక్కసారి తీసి కొంచెం అన్నిటినీ ఫోల్డ్ చేయకోకుండా కిందకి తీసుకొచ్చే లోపు నలిగిపోతాయి కదా. అందుకే చాలా వరకు డాబా పైనే బట్టలు మడత పెడతానండి. ఇది చాలా ఇష్టమైన పని అని చెప్పొచ్చు మీకు. మనందరికీ కూడా రోజువారీ పనులు చేసుకునే పనుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అంటే ఎక్కువ ఇష్టంగా ఉంటుంది కదా. కొంతమందికి గిన్నెలు గడగడం అంటే ఇష్టం, కొంతమందికి బట్టలు మడత పెడతాం, కొంతమందికి ఉతకటం అంటే ఇష్టం, ఇలా కదా. నాకైతే బట్టలు ఉతకటం అయితే అస్సలు ఇష్టం ఉండదండి, సరిగా రాదేమో నాకని కూడా అనుకుంటాను ఎప్పుడు నేను. కానీ బట్టలు మడత పెడతాం అంటే ఎన్ని బట్టలైనా మడత పెట్టేస్తానండి. బండెడు బట్టలు నా ఎదురుగుండా పెట్టినా కూడా చక్కగా సునాయాసంగా ఎటువంటి అలుపు సులుపు లేకుండా మడత పెట్టేస్తానండి. ఏదైనా మనకిష్టమైన పని అంటే అది ఎంత పనైనా కష్టంగా అనిపించదు కదండి. పైగా ఏంటంటే మనం రోజువారీ పనుల్ని, అన్ని పనుల్ని ఇష్టంగా చేసేసుకోవాలి. ప్రతి పని ఇష్టమే అని అనుకుంటే ఎంత పని చేసినా స్ట్రెయిన్ అయినట్టు కానీ లేదంటే అబ్బా అని విసుగ్గా ఉన్నట్టు కానీ అనిపించదు. అలా మన రోజువారీ పనుల్ని మనము ఓన్ చేసేసుకోవాలి. ఓన్ చేసేసుకునేది ఏముందిలేండి, ఇంటి ఇల్లాలు అంటే ఆటోమేటిక్గా పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వరకు ఉన్న పనులన్నింటినీ చక్కగా అందరూ ఓన్ చేసుకునే ఉంటారు. కాకపోతే ఏంటంటే దాన్ని బర్డెన్గానో విసుగ్గానో తప్పనిసరిగానో కాకుండా ఇష్టంగా చేస్తే మనసు పెట్టి నిజంగా ఆ పని చక్కగా అవుతుంది. మన మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇలాంటి పనులు చేసేటప్పుడు చక్కగా నేనేం చేస్తానంటే మనసులో చక్కగా మంచిగా మన గురించి మనకి ఆలోచించుకునే టైం ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇలా చక్కగా డాబా పైకి వచ్చి ఓపెన్ ప్లేస్లో వీటన్నిటిని మడత పెట్టే క్రమంలో మనతో మనం మాట్లాడుకోవడం అంటారే సేమ్ అలా అనమాట. నాకు సంబంధించిన పనుల గురించి, నెక్స్ట్ చేయాల్సిన పనుల గురించి, వీటన్నిటి గురించి మైండ్లోనే రివ్యూ చేసుకుంటూ ఉంటానన్నమాట. నవ్వొస్తుంది కదా మీకు. నిజమేనండి, మనం రోజువారీ చేసే పనుల్లో నిజంగా మనం గనక ఎక్కడ మైండ్ని కూడా ఖాళీ ఉంచకుండా ఉంటే ఆటోమేటిక్గా చాలా ఫ్రీ అయిపోతామండి. ఇది నిజం.
ఇంకా పొద్దున ఈ పంచదార బాటిల్ టీ బాటిల్ ఇవన్నీ కడిగాను కదా, అవి ఆల్మోస్ట్ ఆరిపోయినాయి. అయినా కూడా ఒక్కసారి పొడి క్లాత్తో చక్కగా తుడిచేసి ఇంకా దాంట్లో షుగరు టీ పొడి ఇవన్నీ పోసేసానండి. నేను ఇందాక చెప్పాను కదా, రోజువారీ మనము రెగ్యులర్గా వాడే ఇలాంటి బాటిల్స్ని అందులో ఐటమ్ అయిపోగానే వెంటనే క్లీన్ చేసేసుకోవాలండి. అలా చేసుకుంటే ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. నార్మల్ టైంలో అయితే ఇలా ఈవినింగ్ టైము 4:30 అవగానే మా హస్బెండ్ టీ 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 అని గోళ పెట్టేస్తారు. ఈరోజు ఆయన లేరు కదా, నాకు పెద్దగా టీ తాగాలని అయితే అంతగా అనిపించదండి. కాఫీ అయితే మస్ట్ అండ్ షుడ్గా తాగుతాను, కానీ ఇంకా టీ తాగకుండా కొద్దిగా పాలు కలుపుకున్నానండి. ఇంకా బట్టలు కూడా కొన్ని ఆరినాయి, ఫ్యాంట్స్ లాంటివి ఆరలేదు కదా, వాటన్నిటినీ మళ్ళీ వర్షం వస్తుందేమో పైన ఎందుకులే అని చెప్పేసి ఇలా మా బాల్కనీలో ఆరబెట్టేసుకున్నాను. మళ్ళీ పొద్దున్నే లేచేసరికి చక్కగా ఆరిపోతాయండి, వాటిని మడత పెట్టేసుకోవచ్చు. ఇంకా టీ టైం అయినా ఇలా కాఫీ టైం అయినా ఏదైనా సరే తాగేయటం మాత్రం మా బాల్కనీలో కూర్చుని ఆ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆస్వాదిస్తానే తాగుతానండి. ఓకేనా, ఈరోజుకైతే ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నానండి. ఇది ఈరోజు మన వీడియో. అయితే వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా, మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.